अखिला ओ अखिला अखिला ओ अखिला। ललित मीद ये तपू ले तन बागा चूसकोमनी लेटर लो रासाने नुव्वु मनसाक्षि लेकुंडा तरिवेसावा छ इप्पुडु तन एक्कडिकि वेळ्ळिंदो एमैंदो तन एक्कडिकि वेळ्ळिंदो माकु तेलियदु नुव्वु वेळ्ळिनाटि नुंचि दिगुलतो अल्लाडुतु మీ నాన్న నేను నీ గురించి ఆలోచిస్తున్నా తన ఏమన్నా దిక్కులేందా మీ కోడలు నా భార్య అన్యాయంగా తరివేశారే నాన్న లలిత నా భార్య మాత్రమే కాదు మీ చెల్లెలు కూతురు మీ ఇంట్లో రక్తమేగా తనలోనూ ఉంది తన ఏదైనా తప్పుగా నిర్ణయం తీసుకుంటే ఎవరు సమాధానం చెప్తారు మీరు ఇలా ప్రవర్తిస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు సారీ బాబు నీ మీదున్న అభిమానంతోనే నేను ఇలా చేయాల్సి వచ్చింది మధు లలిత ఇంట్లోంచి వెళ్ళకుంటే మీ అమ్మ తని లోకాన్నే వదిలి వెళ్ళాలని నిర్ణయించుకుంది మధు తను వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళుంటుంది తను వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళుంటుందని ఎలా అనగలరు చ విధి నాతో ఆడుకుంటుంటే మీరు కూడా ఎందుకు ఆడుకుంటారు లలితకి ఏదైనా జరిగితే మీరిద్దరు అనాథరుగా జీవించాలి జరిగినది జరిగింది ఇక మీద లలిత ఏమన్నా అంటే మీ ఇద్దర్ని ఓల్డ్ ఏజ్ హోమ్ లో తీసుకెళ్లి వదిలేస్తాను నాన్నా ఉదయం నుంచి మీరు ఏమీ తినలేదు వచ్చి కాస్త ఎంగిలి పడండి ఇలా ఏమీ తినకుండా ఆలోచిస్తుంటే ఎలా చెప్పండి మీరందరూ ఫోన్ చేశారా ఇన్నాళ్ళు అహంకారంతో ప్రవర్తించిన లలిత ఇప్పుడు భర్త కోసం దిగులు పడి గుళ్ళో ఏడుస్తూ కూర్చుంది తను ఫోన్ చేసిందా నాకు మాత్రం ఎందుకు ఏమొద్దు మీ అన్నయ్య ఉన్నాడుగా వాడు చచ్చాడన్న చల్లటి వార్త రాని అప్పుడు ఫోన్ చేస్తాను ఏమిటన్నా మీరు ఏమైనా వాడు మీ కొడుకు మీరు అలా మాట్లాడకండి మాట్లాడండి అమ్మా నవమాసాలు మోసికన్నదాన్ని నేనే ఆయన మాటలకు మౌనంగా ఉన్నప్పుడు నీకెందుకు బాధ వదిలి లేదమ్మా నా వల్ల ఇదంతా జరిగింది నేనేదో మంచి చేయాలనుకొని బావ వద్దంటనా ఉద్యోగంలో తీసుకెళ్లి పెట్టాను దానివల్ల ఈ పరిస్థితి మాయ రామతు ఏమిటి మధు నువ్వు చెప్పా పెట్టకుండా లెటర్ రాసి ఎక్కడికి వెళ్ళావు బావా నాతోరా కార్తిక్ తో వాళ్ళ మామగారితో నేను మాట్లాడతాను ఇక అవసరం లేదు అఖిల ఆ డబ్బు నేను ఇచ్చేశాను 2 లక్షలు తిరిగిచ్చి నా మీద పడ్డ మచ్చం తుడుచుకున్నాను కార్తిక్ చేసిన తప్పు ఇకనైనా కార్తీక్ మారుకుంటే ఆ దేవుడే కాపాడాలి 2 లక్షలు ఎలా మేనేజ్ చేసావు మధు ఏదేమైనా సమస్య తీరిపోయింది మావయ్య దయచేసి మా అమ్మని క్షమించండి మావయ్య ఈ పరిస్థితికి లలితే కారణం అనుకుని తనని ఇంట్లోంచి తినివేసింది మీరు అపార్థం చేసుకోకండి మావయ్య మీ అమ్మ మంచే చేసింది మధు లలిత తన చేసిన తప్పుల్ని ఇన్నాళ్ళకి తెలుసుకుంది నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి అక్క ఎంతో బాధపడుతోంది దేవుడే దిక్కని ఆలయంలో కూర్చుంది మేము ఎంతగానో పిలిచాం రానంటోంది ఇప్పుడు నువ్వు ఈ సమస్య నుంచి బయటపడ్డావని తెలిస్తే అక్క ఎంతో సంతోషిస్తుంది బావా అవును బాబు నిజంగా అది ఎంతో సంతోషిస్తుంది రండి బాబు మనం వెళ్ళి తీసుకొద్దాం ఎడొక లలిత మన దురదృష్టం ఇప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోయింది నేను మిమ్మల్ని ఎంతో కష్టపెట్టాను ఆఖరికి నీకు దొంగని బిరుద రావడానికి కారణమయ్యాను లేదు లలిత నువ్వేది తెలిసి చేయలేదు మా అమ్మ నాన్న నిన్ను ఇంట్లోంచి తరివేయడమే తప్పు నా మీదున్న మితిమీరని మమకారంతో వాళ్ళు అలా ప్రవర్తించారు వాళ్ళ తప్పుకు నన్ను క్షమించలలిత లేదండి
నా అహంకారానికి ఇంకొకరు అయ్యుంటే ఏనాడో నన్ను వదిలేసేవారు. నిన్నెప్పుడూ నేను తప్పుగా అనుకోలేదు. ఏదో దురదృష్టం మన కుటుంబంతో ఈ విధంగా ఆడుకుంది. నా మీద ఇంత అభిమానం ఉంచుకున్నావే అదొక్కటే చాలు. ఎన్ని కష్టాలు వచ్చినా నేను తట్టుకుంటాను. నేను ఆఖరి వరకు మంచి భార్యగా ఉంటాను. మిమ్మల్ని ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడను. కానీ ఇంత దారుణంగా మనల్ని కష్టపెట్టిన కార్తీక్ని మనం వదలకూడదు. ఇప్పుడే వెళ్ళి పోలీసులకు అంతా చెప్పేద్దాం. ఏయ్ చూసావా, ఇదే తప్పు. ఈ పోలీస్ స్టేషన్ కోర్టు గొడవలు ఏం వద్దు. అవతల వ్యక్తి చెడు చేసినా మనం అర్థం చేసుకుని క్షమించడం మానవత్వం. ఏదేమైనా కార్తీక్ నీ తమ్ముడు, తను బాగుండాలని దేవుణ్ణి మనసారా వేడుకో. మర్చిపోయాను, మన బాంబే ఫ్లాట్ అమ్మి 2 లక్షలు కట్టేశాను. కాలం కలిసి వస్తే మళ్ళీ సంపాదించుకోవచ్చు. శ్రీలక్ష్మి, మన మధు వచ్చేశాడుగా, ఇంకా ఎందుకు దిగులు పడుతూ కూర్చున్నావు? మధు లలితను తీసుకుని తప్పకుండా వస్తాడు. నువ్వు వెళ్ళి వంట పంచుడు. ఎందుకిలా ఆలోచిస్తూ ఉంటావు? ఆలోచించకుండా ఎలా ఉండను. మన బతుకు ఏమవుతుందోనని భయంగా ఉంది. దాని గురించి ఆలోచించండి. ఏమంటున్నావు? మన మధు మనల్ని ఎంత మాట అన్నాడో మీరు విన్నారుగా. మనల్ని ఓల్డేజ్ హోమ్కు పంపిస్తాట. ఇంకా అదే ఆలోచిస్తూ కూర్చున్నావా? మనం లలితను వెళ్ళిపొమ్మన్నావన్న ఆవేశంలో వాడలా అన్నాడు. నీకు తెలియదా, మధు మనకే కొరత రానివ్వకుండా చూసుకుంటాడు. అయినా అంత పెద్ద సమస్య వచ్చినా నాన్న ఈ పరిస్థితుల్లో ఏం చేద్దామని నన్ను ఒక్క మాటైనా అడగలేదు. అలా అనకండి. మన మధుకి మనమంటే ఎంత అభిమానమో నాకు తెలుసు. ఆ అభిమానం చివరి వరకు అలాగే ఉండాలని ఆశపడుతున్నాను. అది మారితే తట్టుకోలేను. ఏమిటేను, మధుసూదన్ మనకన్నా బిడ్డ. వాడి మనసేమిటో నీకు తెలియదా? వాళ్ళలో ఏ మార్పు రాదు. లలిత మధ్యలో ఉంది కదండి. మనల్ని ఓల్డేజ్ హోమ్కు పంపిస్తానన్న మధు మాట నిజం కాకూడదండి. మనల్ని ఎన్ని బాధలు పెట్టింది లలిత, దాన్ని వాడు నెత్తికెక్కించుకుంటాడా? కన్న తల్లిని నేను వాడికి లోకం అయ్యానా? నేను ఊరుకోనండి, నా వల్ల కాదు. ఎప్పట్లాగే నా కొడుకు నన్ను అభిమానంగా చూసుకోవాలి. లలిత కారణంగా వాడు నన్ను చిన్న చూపు చూస్తే నేను తట్టుకోలేనండి. మావయ్య నన్ను క్షమించండి. అత్తయ్య మీరు నన్ను క్షమించండి. ఎన్నాళ్ళు నేను బుద్ధి లేకుండా ప్రవర్తించాను, ఇంకెప్పుడు అలా ప్రవర్తించను. అవునమ్మా, లలిత ఇప్పుడు బాగా మారిపోయింది. ఒక చెడు వల్ల మరో మంచి జరుగుతుందంటారు. నాకొచ్చిన ఆ సమస్యతో మన కుటుంబంలో కష్టాలన్నీ తీరిపోయాయి. ఇక మీద ఈ ఇంట్లో నేను లలిత సంతోషంగా కొత్త జీవితాన్ని గడుపుతాం. అవును, కొత్త జీవితాన్ని గడపాలి. జరిగింది ఏదో జరిగింది, ఇకంతా మంచి జరుగుతుంది. బాగా అనుభవం వచ్చింది. కానీ దానికి మన ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది. పోయిందేదో పోయింది. ఇక మీద నేను వేసే ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా వెయ్యాలి. కమ్ ఇన్. హలో మిస్టర్ మధు. రండి సార్. నమస్తే. నాన్న, వీరు కర్ణాటక గ్రైనర్స్ ఓనర్ మిస్టర్ రాజ్కుమార్. ప్లీజ్ సీ సార్. నైస్ టు మీట్ యు సార్. మా అమ్మగారు. నమస్కారం. తను నా భార్య లలిత. నమస్కారం అమ్మ. కూర్చోండి సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి సార్. మధుసూదన్, నేను తొందరపడి మీ మీద నేరం మోపాను, నన్ను క్షమించండి ప్లీజ్. ఇందులో మీకు చెందాల్సిన 2 లక్షలు ఉన్నాయి, తీసుకోండి. మీరు తప్పు చేయలేదని నేను తెలుసుకున్నాను. కార్తీకే ఆ ఫ్రాడ్కంతా కారణమని నాకు అర్థమైంది. కార్తీకే ఆ డబ్బు కాజేశాడని మీకు తెలిసిన మంచి మనసుతో అతను దుర్మార్గం బయటకు రానియకుండా ఈ డబ్బు తీసుకొచ్చిచ్చి మీ సంస్కారాన్ని నిరూపించుకున్నారు.
నేనే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించండి ప్లీజ్. ఏం సార్ ఇది, మీ పొజిషన్లో ఎవరన్నా ఇలాగే చేస్తారు? దాన్ని నేను తప్పుగా అనుకోలేదు సార్. 2 లక్షలు మీకెంత పెద్ద బరువో నాకు తెలుసు. ఆ డబ్బు కోసం మీరెంత కష్టపడి ఉంటారు. సమస్య సృష్టించిన దేవుడే నాకు పరిష్కారాన్ని సూచించాడు. బాంబేలో సొంతంగా మాకు ఫ్లాట్ ఉంది. 5 లక్షలు విలువ చేసే ఆ ఫ్లాట్ని అవసరం కోసం 3 లక్షలు కమ్మి ఆ డబ్బే మీకు కట్టాను సార్. ఎనీవే నా మీద పడ్డ నిందపోయింది. నేను ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నారు, అదే నాకు చాలు సార్. బాంబే ఫ్లాట్ అమ్మినందువల్ల వచ్చిన 2 లక్షల నష్టాన్ని నా కుదరేంది, నేను మీకు పంపిస్తాను. వద్దు సార్, పోయిందేదో పోనివ్వండి. మధుసూదన్, మీ సంస్కారం ఎంతో గొప్పది. మీరు నా కంపెనీలో ఓ అకౌంటెంట్గానే జాబ్ చేశారు. అయినా ఈ నిమిషం నుంచి నా కంపెనీ పూర్తి బాధ్యతలు నేను మీకు అప్పగిస్తాను. లేదు సార్, ఒకసారి నాకు చెడ్డ పేరు వచ్చింది. నేను నేరం చేయలేదని మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ మిగతా వాళ్ళకి తెలియదుగా. మరి నేను మీ రుణం ఎలా తీర్చుకోను? అవసరమైనప్పుడు నేనే మీ దగ్గరకు వచ్చి అడుగుతాను. మీకు సాయం చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. బయలుదేరా. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. మీరెవరు? మిమ్మల్ని ఇంట్లో ఏ పొజిషన్లో ఉంచారు? ఆఫీసులో మీకు ఏ విధమైన ఉన్నత పదవినిచ్చి కూర్చోబెట్టారు? కాస్తైనా ఆలోచించారా? మీరు కళ్ళ ముందున్న డబ్బును మాత్రమే చూశారు, అందువల్లనే మిగిలినది ఏదీ ఆలోచించలేదు. నా భార్య ఎప్పుడో చెప్పింది, నేను నెగ్లెక్ట్ చేశాను. తన కూతురు ఎదిరించిందన్న ఆవేదనతో ఆ రోజు తను ఊరుకుంది. ఆ రోజు తన అన్నది కరెక్టే అని ఈరోజు నాకు అనిపిస్తోంది. మన అనుకున్న వాళ్లే ద్రోహం చేస్తే ఆ బాధను ఎవరితో వెళ్ళి చెప్పుకోమంటారు? మిమ్మల్ని నమ్మి ఫ్యాక్టరీ అప్పగించినందుకు నాకు మంచి గుణపాఠమే నేర్పారు. ఇన్నేళ్ళు నా బిజినెస్లో నన్నెవ్వరూ మోసం చేయలేదు. మీరెంతో ఈజీగా నన్ను ఫోల్ని చేశారు. మీరు భర్తగాను ఓడిపోయారు, మా అభిమానానికి దొరవయ్యారు, మా కంపెనీలో చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఒక స్వార్థపరుల్లా మీరు ప్రవర్తించారు. మీ డబ్బే మీరు దొంగిలించాలనుకున్నారే, సిగ్గులేదు. మిమ్మల్ని నేనేమనాలి? ఇంకా మిమ్మల్ని నమ్మి నా బిడ్డ బతుకును నేను నాశనం చేయలేను. నా బిడ్డను మీ స్వార్థం కోసం చంపరన్న గ్యారంటీ ఏమిటి? మీ వల్ల సుందరమూర్తి గారిని, మధుసూదన్ని నేను అపార్థం చేసుకున్నాను. రేపు నేనే ముఖం పెట్టుకుని వాళ్ళని ఫేస్ చేయగలను. నా బాధ మీకు అర్థం కాదు. వెరీ సారీ కార్తీక్. ఇక మీద మా అమ్మాయి సబితే మీ గురించి నిర్ణయించుకుంటుంది. సబిత, నువ్వు ఆశపడ్డా, అందుకే నా గౌరవం, స్టేటస్ అన్నీ మర్చిపోయి అతనితో నీ పెళ్లి జరిపించాను. ఇప్పుడు నా ఆశ నువ్వు తీర్చమ్మా. ఎలాంటి వాడికి భార్యగా ఉండడం కంటే జీవితాంతం నా కూతురుగానే ఉండిపోమ్మా. జీవితాన్ని కాలదనుకున్నా, ఇక మీద నా బిడ్డ ప్రశాంతంగా ఉంటుంది. తాళి కట్టినందుకు జీవన భృతిగా
ప్రతి నెల ఎంతో కొంత తీసుకోండి. నన్ను క్షమించండి, మీ డబ్బు నాకు వద్దు సార్. ఈ బుద్ధి ఎప్పుడో ఉండుంటే ఇంత దూరం వచ్చేది కాదు. అక్కడ పెట్టు బాబు. మీ తండ్రి కూతుళ్ళు మౌనంగా ఉంటే ఏమిటి అర్థం? అక్కడ ఏం జరిగిందో చెప్పండి. పద్మావతి, నువ్వు కార్తీక్ గురించి చెప్పినంత నిజమైంది. నువ్వేది ఊహించి చెప్పావో ఆ విధంగానే జరిగింది. మధుసూదన్ డబ్బు తెచ్చి కట్టేశాడా? అతను డబ్బు కట్టేశాడు, అభిమానం ఉన్నవాడు. పాపం మధుసూదన్, అతను ఎంతో మంచివాడు. అతను డబ్బు కాజేయలేదు, మనలుడే నమ్మకద్రోహం చేశాడు, మన డబ్బు కాజేశాడు. నేను మొదట్లోనే అన్నానుగా, ఆ రాస్కెళ్ళని పట్టుకుని మీరింకా అల్లుడంటున్నారు. నాకు తెలుసు, ఈ దొంగ పనులన్నీ కార్తీకే చేస్తాడు. మనకి శనిలా దాపరించాడు. మధుసూదన్ తప్పు చేయలేదుగా, అతని దగ్గర డబ్బెందుకు తీసుకున్నారు? పాపం అబ్బాయి, ఎంత కష్టపడ్డా డబ్బు తీసుకొచ్చాడు. నిజమే పద్మ, మధుసూదన్ తన పరువు పోకూడదనుకుని తన ఫ్లాట్ అమ్మి డబ్బు కట్టేశాడు. ముఖ్యంగా కార్తీక్ చేసిన పనిని తన మీదేసుకుని ఎంతో మనసున్నవాడనిపించుకున్నాడు. కార్తీక్ గతంలో మన కంపెనీలో తీసుకున్న 2 లక్షలకి కరెక్ట్గా లెక్క చెప్పకుండా మోసం చేశాడు. మన రంగాచారి గారు లెక్క మాత్రమే సరిగ్గా రాసిపెట్టడం కాకుండా కార్తీక్ని డబ్బు తిరిగివ్వమని హెచ్చరించారు. ఆయనే ఎదిరించి మాట్లాడాడు ఆ రాస్కల్.